తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ వారి 38వ వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి మొదలై 23వ తేదీ మంగళవారం వరకు జరుగుతున్నాయి. ఈ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా అందంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు అలాగే కళాకారులతోటి కళారూపాల ప్రదర్శనలు అన్ని రకాల కార్యక్రమాలు మిళితమయ్యే విధంగా ఒక చక్కని రూపకల్పన చేసి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ 9 రోజులు ఎంతో ఉత్సవాలు ఘనంగా జరగడం జరిగింది. అలాగే మంగళవారం ఉదయం 11 గంటల నుంచి అమ్మవారికి మహా అన్న సమారాధన పేరుతోటి సుమారు 25,000 మందికి భోజన వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు ఎలాగైతే అమ్మవారిని దర్శించుకుని తరించారో ఆ విధంగానే మంగళవారం ఉదయం నుంచి జరిగేటటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున కోరుతూ ఇదే సహకారాన్ని సహాయాన్ని ఆర్థికంగా హార్దికంగా మాకు భవిష్యత్తులో కూడా అందించి ఈ ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఈ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 9వ రోజు కార్యక్రమాలను మనం జరుపుకుంటున్నాం. ఉదయం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారి డాక్టర్స్ తోటి నిపుణులైనటువంటి వైద్య బృందం చేత ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్వహించడం, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఆ కార్యక్రమంలో సుమారు 400 మంది ఇక్కడ వైద్య సహాయం పొందడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బుర్రకథ కార్యక్రమం, సాధారణంగా అన్న సమారాధన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ముందు ఏ కార్యక్రమం పెట్టుకోకూడదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి సాధారణంగా పెట్టరు. కానీ మన పందిరిలో ఆ గ్యాప్ రాకూడదు, ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరగాలి కాబట్టి 8 రోజులు ఎలా జరిగిపోయామో అలాగే ఈరోజు కూడా ప్రతి సంవత్సరం మృత్యుంజయరావు అండ్ పార్టీ పెంటపాడు వారి చేత ఉత్తరాభిమన్యుల కళ్యాణం అదే శశిరేఖ పరిణయం బుర్రకథ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి ఈ కళాకారులు, మనకు కూడా ఒక ఆనవాయితీ ఉంది. ఈ 38 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఉదయం సాయంత్రం ఎన్ని కార్యక్రమాలు జరిగితే అన్ని కార్యక్రమాలకు మనకు అందించినటువంటి కళాకారులకి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున సిరు సత్కారాన్ని అందించడం మన ఆనవాయితీ. ఆ విధంగానే ఈరోజు మనకి ఈ బుర్రకథను అందిస్తున్నటువంటి మిత్రులు మృత్యుంజయరావు గారికి సత్కారాన్ని అందించవలసిందిగా మిత్రులు స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కళ్యాణం రామచంద్రరావు గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా సోదరుడు వెల్నాటి సత్యబాబు గారు, అలాగే మరొక మిత్రుడు రామగాన శ్రీనివాస్ గారు, వాళ్ళ ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 38 సంవత్సరాల పండగ 10వ రోజు ఆఖరి రోజు
Maha Anna Samaradana Karkramo, Sumaru Yeravai the Alamandiki, Anna Samaradana Chaidan Karpatlani, Purke Jarutuna, Navoday Friends Union Sebil Androgoda, a Karkramolo Namakano owner, Rebodeva Chupakulanta, Amor Prasadan and Swaker in Chualsinga, Alaga Reb Ratri Jarigated 20, Mohan's Orchestra, Musical Night Karkraman Koda, Jay Pradhan Jay Valsinga Kortu, Munduga Murchunjay Rogar, Kalyano Ramchandra Rogar. అలాగే మిగతా కళాకారులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళకి కూడా ఇచ్చింది ముగ్గురు కలిపి యాక్టింగ్ చేద్దాం రామ గారిని ఒకరికి Subhadra Devi, anything that a man solo could not do, Nayana, call let the Subhadra Devi, Kuruku put in a Subhadra Devi,